రాష్ట్రం అంతటా కూడా ఈ వేసవిలో ఏదైతే కోరుకుంటామో అదే విధ రీతిలో ఫ్యానిగాలి బ్రహ్మాండంగా వేసిందన్న. ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం అంటే రాయలసీమ ఇటు కోస్తా ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధిని రెండు కార్యక్రమాలు చేశారో అని మా నేత మా నేత ఉందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు. మాయ చెప్పుకుంటా మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు విసర్జించారు. ఇది కొత్త వరవడి. అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో అద్దె పొందిన మహిళలు 74% మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 74% మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకు ఆత్మగౌరవం కాపాడారు. జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నగా నా తమ్ముడుగా నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా. అందుకే మీరు ఎక్కడ చూసినా బాలులు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు. దాంతోపాటు వృద్ధులు మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊరిలో గౌరవం పెరిగింది, మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు. ఈయన 1వ తరగతి పెన్షన్ ఉన్నది ఆశామాసి ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు. పేదరికమైన మా తిరిగికంట ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు, దాన్ని మరిపించాడు. ఈ బాపది కాదపాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పండింది, ఎన్నో కుయుక్తలు చేసింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది, ఎన్నో మోసాలు చేసింది. ఒకటి కాదు రెండు కాదు. సడన్గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది, లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మొప్పెడదాం చూస్తుంది. కానీ అయితే అక్కడ కూడా చెక్ చేద్దాం, సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మా మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది. అయినా మోసాలు తెలుసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ ఉండాలి, మాట తప్పుడు మనం తిప్పరని. అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ గారికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్4 లెక్కింపవద్ది, ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో తగు రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ ఇచ్చి చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది.